అనంతపురంలో చిట్టీల పేరుతో మహిళలే టార్గెట్ గా ఘరాణ మోసం వెలుగుచూసింది విద్యుత్ నగర్కు చెందిన జయలక్ష్మి అనే మహిళ చిట్టీల పేరుతో ఇరవై కోట్లకు కుచ్చిటోపీ పెట్టింది ఉన్న పళంగా ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా చిట్టీల నిర్వాహకురాలు జయలక్ష్మిని వెంబడించి బాధిత మహిళలు పోలీసులకు అప్పగించారు అయితే బాధిత మహిళలపైనే ఎస్ఐ రాఘవరెడ్డి మండిపడ్డారు ఎవరినడిగి చిట్టీలు వేశారంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలపై తీవ్ర స్థాయిలో రాఘవరెడ్డి మండిపడ్డారు పోలీస్ స్టేషన్లో చిట్టీల నిర్వాహకురాలు జయలక్ష్మికి వత్తాసు పలుకుతున్నారని నిరసనగా ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మహిళలు ఆందోళన చేశారు